భారత్లోని అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది. టాప్ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్లో 16,162 మంది ఉద్యోగులు తగ్గిపోయారు. తమ కంపెనీల నుంచి వెళ్ళిపోయిన ఉద్యోగుల స్థానంలో కొత్త వారిని భర్తీ చేసుకోవడమే ఉద్యోగుల తగ్గుదలకు కారణమని చెప్పేసి భావిస్తున్నారు. ఇప్పటికే తమ కంపెనీల్లో ఉన్న పాత ఉద్యోగులు ప్రయోగించుకొని ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని చెప్పేసి కంపెనీలు భావిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ఫ్రెషర్స్కు అవసరమైతే నైపుణ్యాలు ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా నుంచి ప్రాజెక్టులను కంప్లీట్ చేయాలని చెప్పేసి చూస్తున్నాయి. ప్రస్తుతానికైతే క్యాంపస్ రిక్రూట్మెంట్ వైపు చూడటం లేదని చెప్పేసి కంపెనీలు చెబుతున్నాయి. 2023-2024 సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య తగ్గుతూనే ఉంటుందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. ఇలాగైతే ఐటీ ఉద్యోగులకు మరింత గడ్డుకాలం వచ్చే పరిస్థితి కనబడుతుందని చెప్పేసి నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.